పశ్చిమ గోదావరి జిల్లా శ్రీపర్రు మహేశ్వరపురం కొల్లేరు లంకలో ఉన్న నాటుసారాను డ్రమ్ముల్లో నిల్వ ఉంచిన బెల్లపు ఊటను ఏలూరు రూరల్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నాటు పడవల ద్వారా ప్రయాణం చేసి నిల్వ ఉంచిన నాటుసారాను బెల్లపు ఊటను ధ్వంసం చేసి ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. हाँ बाबू अपनी आप यहाँ पे वीडियो आपकी పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు చాపల తుము సెంటర్లోని రేషన్ దుకాణం నుంచి అక్రమంగా రేషన్ బియ్యాన్ని తరలించడానికి ప్రయత్నిస్తున్న వారిని విజిలెన్స్ అధికారులు దాడి చేసి పట్టుకున్నారు. ఈ బియ్యాన్ని తూర్పు గోదావరి జిల్లా రామచంద్రపురానికి తరలిస్తుండగా పట్టుకున్నామన్నారు. లారీని స్వాధీనం చేసుకుని డీలర్ రామకుమారి డ్రైవర్ పవిత్ర కుమార్ పై కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగాలలో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను అమలు చేయాలని నర్సాపురం పార్లమెంట్ యూత్ ప్రెసిడెంట్ అంకెం సీతారాం డిమాండ్ చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా కాళ్లలోని ప్రధాన రహదారిపై ఈడబ్ల్యూఎస్ అమలు చేయాలని పెద్ద ఎత్తున ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అగ్రకులాలకు చెందిన అనేక పేద కుటుంబాలలో నిరుద్యోగ యువతకు అర్హత ప్రతిభ ఉండి ఉద్యోగాలు రాక జీవచ్చవాళ్లా బ్రతుకుతున్నారని పేర్కొన్నారు. వారి కోసం కేంద్ర ప్రభుత్వం 103వ రాజ్యాంగ సవరణ చట్టం చేసి కేంద్ర రాష్ట ప్రభుత్వ విద్యాలయాల్లో ఉద్యోగాలలో అనుమతులు ఉన్నాయని తెలిపారు. కానీ ఈ విధానాన్ని రాష్ట కేంద్ర ప్రభుత్వాలు పరిగణలోకి తీసుకోవడం లేదని వాపోయారు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు రాష్ట ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి ప్రత్యేక జీవో జారీ కాలేదని, ఈ కారణంగా అగ్రకులాలలో పేద నిరుద్యోగ యువత ఎన్నో అవకాశాలను కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ ఉపాధ్యకులు నాగకేశవ బాబు, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యకులు సత్యశ్రీనివాస్, నియోజకవర్గ యువజన కాంగ్రెస్ ఉపాధ్యకులు పార్థు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ లో ఉన్న నిరుద్యోగులు మరియు ఆంధ్రప్రదేశ్ లో ఉన్న అక్రకుర వర్ణాల ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వెంటనే అమలు చేయాలని చెప్పి ఈ రోజున మేము ఈ ధర్నా చేయడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం 2019 అమెండ్మెంట్ 103 ఆర్టికల్ 15/6 ఆర్టికల్ ప్రకారం, రాజ్యాంగం ప్రకారం 2019 జనవరి 7వ తారీఖున పార్లమెంట్లో, భారతదేశ పార్లమెంట్లోను మరియు రాజ్యసభలోను మరియు అలాగే రాజ్నాథ్ కోవింద్ గారు కూడా రాజ్యాంగబద్ధంగా ఆ రోజు చట్ట సవరణ చేసి అగ్రకులాల్లో ఉన్న భారతదేశంలో ఉన్న అగ్రకులాల్లో ఉన్న నిరుపేదలందరికీ కూడా 10% రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి ఆ గవర్నమెంట్ పాస్ చేసింది. అలాగే కొన్ని రాష్ట్రాల్లో 10% రిజర్వేషన్ చేస్తున్నారు. అలాగే మన ఆంధ్రప్రదేశ్లో కూడా విద్యలో విద్యార్థుల్లో విద్యా కోటల్లో 10% రిజర్వేషన్ చేస్తారు. అలాగే నిరుద్యోగ యువత కూడా చాలామంది ఉన్నారు, ఇంటికి తిండలేకుండా ఎంతో కష్టపడుతున్నారు, తల్లిదండ్రులకి భారం అవుతున్నారు. మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న అగ్రకులాల నిరుద్యోగులందరికీ కూడా వెంటనే రిజర్వేషన్ అమలు చేయాలని చెప్పి మేము ఈరోజు డిమాండ్ చేయడం జరిగింది. అలాగే ఎంతోమంది నిరుపేద విద్యార్థులు ఎంతోమంది తిండికి లేక పాపం అలాగే కష్టపడి చదువుకుని తల్లిదండ్రులకి భారం అవుతున్నారు. అలాంటి భారం అవ్వకుండా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వెంటనే నిర్ణయం తీసుకుని అగ్రకులాల్లో ఉన్న నిరుపేదలకి వెంటనే
రిజర్వేషన్ కల్పించి వారు భవిష్యత్తుకి బంగారు బాట వేయాలని చెప్పి కోరుకున్న అలాగే ఇప్పటికి ఒక సుమారు ఈ రిజర్వేషన్ అమలు చేయమని చెప్పి సుమారు ఒక 18 నెలలు అవుతుంది 18 నెలల్లో కొన్ని వేల పోస్టులు కోల్పోయారు ఇప్పటికైనా గవర్నమెంట్ గమనించి ఆ విద్యార్థులకి ఇప్పుడు రాబోయే పోలీస్ డిపార్ట్మెంట్ ఏంటి రెవెన్యూ డిపార్ట్మెంట్ అన్ని డిపార్ట్మెంట్లు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ఏంటి సచివాలయ ఉద్యోగాల్లో కూడా అందరికీ వెంటనే ఈ 10% రిజర్వేషన్ ఈడబ్ల్యూఎస్ ఎకనామికలీ వీకర్ సెక్షన్ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అమలు చేసి నిరుద్యోగుల్ని కాపాడమని చెప్పి మేము ఆంధ్రప్రదేశ్ యువజన కాంగ్రెస్ పార్టీ మా నరసాపురం పార్లమెంట్ యువజన కాంగ్రెస్ తరఫున మేము డిమాండ్ చేయడం జరిగింది। बीजेपी आध्वर्यंలో విజయవాడలోని కార్యాలయంలో నిరసన కార్యక్రమాలు చేపట్టారు। ఎన్నికల ముందు వైసీపీ పేద ప్రజలకు G+3 భవనాలను కేటాయిస్తామని చెప్పిందన్నారు। వైఎస్ఆర్ ప్రభుత్వం ఏర్పడి ఏడాదిన్నర అవుతున్నా ఏ మాత్రం స్పందన లేదన్నారు। ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని లబ్ధిదారులకు గృహాలు కేటాయించాలని లేదంటే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన నిర్వహిస్తామన్నారు। पश्चिम गोदावरी जिल्लालोनी कुक्कुनूर पोलीस स्टेशन लो 71వ వన మహోత్సవంలో భాగంగా ఎస్ఐ పైడిబాబు ఆధ్వర్యంలో స్టేషన్ ఆవరణలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు। ఈ కార్యక్రమంలో భాగంగా ఎస్ఐ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఒక మొక్క నాటాలని మొక్కలు నాటడం వల్ల గాలిలో ఆక్సిజన్ శాతం పెరిగి అందరూ ఆరోగ్యంగా ఉంటారని తెలిపారు। ఈ కార్యక్రమంలో రైటర్ సామ్సన్ రాజు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు। पश्चिम गोदावरी जिला वेलेरपाड़ मंडल में 71వ वन महोत्सव में भाग में मेडपल्ली ग्राम में उपाधि हामी सिबंदी वैसीपी नायक आध्र्यन पेदलकु कट्टिस्तुन्न इल्ल वद्दा मोक्कल नाटे कार्यक्रम चेपट्टारु। इंदुलो भागंगा टेक्निकल असिस्टेंट रामबाबु मात्लाडुतू राष्ट्र प्रभुत्वं प्रतिष्ठात्मकंगा चेपट्टिन जगनन्न पच्चतोरणं कार्यक्रमंलो मोक्कल नाटं जरिगिंदनि तेलिपारु। अनंतरं रुद्रंकोट ग्रामंलो सोसैटी चैर्मन् भास्कर् आध्र्यंलो मोक्कल नाटे कार्यक्रमान्नि निर्वहिंचारु। ई कार्यक्रमंलो गिरिबाबु ग्राम सचिवालय सिब्बंदि पाल्गोन्नारु। पश्चिम गोदावरी जिला कोव्वूर मंडलम धर्मवरम ताळ्ळपूडी मंडलम पेद्देवम ग्रामाल्लो पेदलकु निर्मिस्तुन्न इल्ल स्थलाल्लो राष्ट्र स्त्री शिशु संक्षेम शाखा मंत्री तानेटि वनित वन महोत्सवाल्लो पाल्गोनि मोक्कलु नाटारु। ई संदर्भंगा आमे मात्लाडुतू मुख्यमंत्री जगन मोहन रेड्डी पिलुपु मेरकु वातावरण समतुल्यत पर्यावरण परिरक्षणे ध्येयंगा ई कार्यक्रमान्नि प्रारंभिंचामनि पेर्कोन्नारु। पेदलकु इस्तुन्न इंटि स्थलाल्लो जगनन्न पच्चतोरणं कार्यक्रमं द्वारा भावी तरालकु उपयोगपडे विधंगा मामिडि कोब्बरि वंटि मोक्कलु नाटडं शुभ परिणामं तेलिपारु। करोना व्याधि प्रभावं प्रति जाग्रतगा सूचिंचारु। अनंतरं कार्यक्रमं पूर्ति चेसुकुनि कोव्वूर क्यांप कार्यालयानिकि वेल्ले दारिलो आटोलो परिमितिकि मिंचि वेल्तुन्न महिला कूलीलनु चूसि मंदरिंचारु। करोना वैरस् विजृंभिस्तुंदनि इलांटि परिस्थितुल्लो ओके आटोलो इंतमंदि प्रयाणिंचडं वल्ल मी कुटुंब सभ्युलकु कूडा वैरस् सोके प्रमादं उंदनि हेच्चरिंचारु। अंदर यहजुना जगन पच्चोरण अने कार्यक्रम निर्वहित जरूर यह कार्यक्रम में निजा मरी मन धर्मवर ग्राम चूस्ते मैं कार्यक्रम की त्गट पच्चोरण चाल चक्कर अलंक चाल सतोष मुख्य मन कोव्वूर मंडलासर की मन 6503 मोकल मत नाटना ओन मंडलम यह मंडल में मनम्चे फ्लाटे 2335 ఫ్లాట్స్ ఇస్తున్నాము। అయితే ఈ రోజున
మనమందరం గుర్తించుకోవాల్సింది ఏంటంటే వాతావరణ పరిస్థితులు గమనిస్తే ఎండలు ఎంత ఎక్కువగా ఉంటున్నాయో మీకు తెలుసు ఈ ఎండలు ఎంత ఎక్కువగా ఉండడానికి గల కారణం ఓజోన్ పొర డ్యామేజ్ అవడం అనేది సో మనమందరం కూడా మొక్కల్ని ఎక్కువ పెంచడం వల్ల అవి మనకి నీడని ఇవ్వడమే కాకుండా ఫలసాయాన్ని ఇవ్వడమే కాకుండా మనకి మంచి ఆక్సిజన్ ఇస్తాయి ఈ ఆక్సిజన్ ఇవ్వడం వల్ల వాతావరణంలో ఉన్న CO2 తగ్గి అంటే కార్బన్ డయాక్సైడ్ తగ్గి మనందరికీ కూడా ప్రాణవాయువు అయిన ఆక్సిజన్ అవి ఇస్తాయి గనుక ఇది మనకి మన పిల్లలకన్నా ఎక్కువ ఒక్కొక్కసారి మన పిల్లల్ని మనల్ని తల్లిదండ్రులుగా మన వాళ్ళకి నచ్చినప్పుడు వాళ్ళకి ఏదైనా ఇబ్బందులు వచ్చినప్పుడు వదిలిపెట్టేస్తారు కానీ ఈ మొక్కలు ఎప్పటికీ కూడా మనం నీళ్లు పోసినా పోయకపోయినా వాళ్ళకి శ్రద్ధ చేసినా చేయకపోయినా అవి మనకి ఆక్సిజన్ ఇస్తూ వాతావరణంలో ఉన్న కార్బన్ డయాక్సైడ్ని వాళ్ళకి పీల్చుకుంటూ ఉంటాయి సో అవి మనకి ఎంతగానో మనం ఈ రోజున ఆరోగ్యంగా ప్రాణాలతో ఈ భూమి మీద నివసిస్తున్నామంటే దానికి ప్రధాన కారణం మొక్కలే సో ఈ మొక్కల్ని మనం మన బిడ్డలకన్నా ఎక్కువగా పెంచాలి అందరూ కూడా ఈ రోజున గవర్నమెంట్ నుండి వస్తున్న ఈ మొక్కలు మనకు ఉచితంగా వస్తున్నాయని చెప్పేసి నెగ్లెక్ట్ చేయొద్దు వాటి బాధ్యత ఇక్కడ గ్రామంలో ఉన్న వాలంటీర్స్కే కాదు ఎక్కడైతే మొక్కలు పెడుతున్నామో ఆ ఫ్లాట్కి సంబంధించిన వారికి కూడా బాధ్యత ఉంటుంది దయచేసి ఈ మొక్కలన్నీ కూడా బ్రతికే విధంగా చర్యలు తీసుకోవాలి అధికారులు కానివ్వండి ఇక్కడ వాలంటీర్స్ కానివ్వండి అలానే అక్కడ ఉన్న ప్రజానీకం కానివ్వండి మనందరికీ కూడా బాధ్యత ఉంది ఈ రోజున మరి ఈ కరోనా వైరస్ రోజు రోజుకి ప్రబలుతుంది కేసులు పెరుగుతున్నాయి అట్లానే ఇబ్బంది పడే పరిస్థితులు కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి కనుక ఇక్కడ ఎక్కువ సమయం మనమందరం గ్యాదర్ అవడం అనేది కరెక్ట్ కాదు మీరందరూ కూడా ప్రస్తుత పరిస్థితులు అర్థం చేసుకుని బయటకు వచ్చినప్పుడు కంపల్సరీగా మాస్క్ ధరించుకోండి ఎవరు కూడా దగ్గర దగ్గరగా నిలబడద్దు దూరం పాటించండి బయటకు వచ్చినప్పుడు ఎక్కడైనా ఏదైనా టచ్ చేసి ఏదో ఒకటి ముట్టుకుంటూ ఉంటాం ఆ ముట్టుకునే సమయంలో మీరు ఆ చేతుల్ని కళ్ళ దగ్గర కానీ ముక్కు దగ్గర కానీ నోట్లో కానీ పెట్టుకోవద్దండి ఎందుకంటే ఈ కరోనా వైరస్ అనేది మన కంటికి కనిపించదు ఏ రూపంలో ఏ విధంగా మనకి మన దగ్గరికి వస్తుందో మనకు తెలియదు మనం ఇబ్బంది పడడమే కాదు మన కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరు ఇబ్బంది పడతారు దయచేసి అంటే కొంతమంది లక్షణాలు లేకుండా వాళ్ళు ఉంటున్నారు అంటే వాళ్ళకి కొంచెం ఇమ్యూనిటీ అనేది ఎక్కువగా ఉండడం వల్ల కొంతమందికి లక్షణాలు అనేవి బయటకు రాకుండా ఉంటున్నాయి సో అలాంటి వాళ్ళు కూడా మనలో అందరితో కలిసి తిరిగేస్తున్నారు సో రోజు రోజుకి కూడా రాష్ట్ర వ్యాప్తంగా కానివ్వండి దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ కరోనా వైరస్ కేసులు పెరుగుతున్నాయి వాటన్నిటినీ కూడా మనం కంట్రోల్ చేయాలంటే ఫస్ట్ ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలి మనము బాధ్యత కలిగి ఉండాలి మీరంతా కూడా సపోర్ట్ చేస్తేనే వాటిని కంట్రోల్ చేయగలం దయచేసి మీరందరూ వ్యక్తిగత శుభ్రత పాటిస్తూ పరిసరాల పరిశుభ్రత పాటిస్తూ ఈ కరోనా వైరస్ని మరి వ్యాప్తి చెందకుండా అరికట్టడంలో బాధ్యత వహించాలని మీ అందరికీ తెలియజేస్తూ మరి ఈరోజు ఈ పచ్చతోరణ కార్యక్రమాన్ని చక్కగా ఏర్పాటు చేసిన మా నాయకులు అధికారులందరినీ కూడా అభినందిస్తూ మన మొక్కల్ని జాగ్రత్తగా పెంచాలని మీ అందరికీ బాధ్యత అప్పచెప్తూ సెలవు తీసుకుంటున్నాను.